దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయి పంపిణీ చేసిన టిఆర్విఎస్ జిల్లా దివ్యాంగుల సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర కన్వీనర్ గుండు రవి మాట్లాడుతూ దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి మిఠాయిలు పంచుతున్నామని ముఖ్యమంత్రి కి రాష్ట్ర దివ్యాంగుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. దివ్యాంగుల ఈ అభివృద్ధికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హనుమంతు, శంకరు, సైదులు, సతీష్, మాధవి, జ్యోతి, సుధాకర్ మొదలైన వారు పాల్గొన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా యావత్ మహబూబాబాద్ జిల్లా దివ్యాంగులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనందరికీ శుభదినం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన శాఖను ఇన్ని రోజులు శిశంక్షేమ శాఖ ఉండే దాని నుంచి వేరు చేసి అన్ని శాఖలు అది సెర్పు, డిఆర్డీఏ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వీటన్నిటి నుంచి తీసి ఒకే శాఖగా దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ల శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే కార్పొరేషన్ చైర్మన్ వాదేవరెడ్డి గారిని, సంక్షేమ శాఖకు సంబంధించిన గొప్పలేశ్వర్ గారిని గుర్తించుకుంటూ వారికి వారికి మాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని మేము ఎల్లవెల్లగా కాపాడుకుంటామని, పార్టీకి అనుకూలంగా ఎప్పుడు మేము రుణపడి ఉంటామని, ఇంకా మాకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఇంకా విజయవంతంగా అమలు కావడానికి ఈ శాఖ తోడ్పాటు చేస్తుందనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది మా మిత్రులందరూ జిల్లా నుంచి వచ్చిన వివిధ మండలాల నుంచి వచ్చిన మిత్రులందరి సమక్షం తప్ప వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం అనేది కూడా మా యొక్క ఉన్నటువంటి ఆనందాన్ని పంచుకుంటున్నాం మిత్రులందరితో కూడా. ఇది మాకు ఎంతో గర్వకారంగా మేము భావిస్తున్నాం.